పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఒక సలహా సూచన చేశారు. మరి హరిణి ఆమె భర్త కూర్చుని మాట్లాడుకుంటారా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేంతవరకు వచ్చారా, హరిణితో మాట్లాడదాం. హరిణి, సంధ్య గారు చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు, ఆవిడ ఇట్లాంటి కేసులు చాలా చూసున్నారు, చాలా పరిష్కరించున్నారు. ఆవిడ చెప్పిన సలహాను ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా మంచిదే. ఫాలో అవుదాం అనుకుంటున్నారా, ఇంకా తేల్చుకుందామని అనుకుంటున్నారా చివరిగా? లేదండి, ఆ మనిషి నమ్ముతాడన్న నమ్మకం అయితే నాకు కంప్లీట్లీ పాయింట్ ముందు మీరు నమ్ముతారా, మీరు ఆయన్ని నమ్ముతారా, ఆయన మిమ్మల్ని నమ్మడల తర్వాత విషయం, ముందు మీరు నమ్ముదాం అనుకుంటున్నారా ఆయన్ని? అసలు నేను నమ్మనండి, నమ్మలేను కూడా. అసలు నాకు జరిగిన, నా లైఫ్లో జరిగినవన్నీ చూసుకుంటే నేను అసలు ఇంకా తన్ని అసలు నమ్మలేను, అస్సలు నమ్మలేను. సో మీరు అన్నీ ప్రిపేర్డ్గానే మీరు ఇక్కడి వరకు వచ్చారా? బికాజ్ మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నా మీది, మీ మదర్ వాళ్ళది? లేదండి, వాళ్ళది మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదైతే మీకు. సో మరి మీరు అన్నీ ఆలోచించుకునే, అంటే ఓకే ఆయన హింస పడితే ఉండాలని అవసరం లేదు, బట్ పరిష్కరించుకుంటే అయిపోయే సమస్యకి మీరు ఇది పెద్దది చేసుకుంటున్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు, ఈవెన్ మీ హస్బెండ్ కూడా అదే చెప్తున్నారు. ఏంటి మరి మీరు ఏం చేయదలుచుకున్నారు ఫైనల్గా? ఏమండి, ఫస్ట్ మనీ గురించి అది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా పక్కన పెడితే మేము ఫస్ట్ ప్రాణాలతో ఉంటే చాలా అనుకుంటున్నాం, అందుకే నేను విడిపోతున్నా. పిల్లలు నేను సేఫ్గా ఉండాలనుకుంటున్నాను ఫస్ట్. చాలా పెద్ద మాట అనేది మీ వైఫ్ ఎంత హర్ట్ అయ్యి ఉంటుంటే ఆ మాట వచ్చి ఉంటుంది తన నోటి నుంచి. నేను ఇప్పుడే నేను చెప్తానండి, ఆ అమ్మాయి ప్రాణాలు తీసి లేకపోతే నేను కొడతానికే నాకు చేయరాదు. ప్రాణాలు తీసేంత మాట మాట్లాడటం అమ్మాయి కరెక్ట్ కాదు. అసలు ఆ అమ్మాయి చేసిన అరేంజ్మెంట్కి నేను ఎన్నోసార్లు చచ్చిపోవాలండి. నేను నైట్ కార్లో వెళ్తూ కారు తోలుకుంటూ ఎలా ఇంక గుద్దేద్దామా, ఇంత చిరాకు ఉంది అన్న మైండ్ సెట్ ఎన్నోసార్లు అనుభవించాను నేను. ఆ అమ్మాయికి పెట్టిన సైకలాజికల్ నన్ను హెరాస్మెంట్కి, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం నా మీద చూపిస్తే నేను ఎన్నోసార్లు చాలా అసలు ఎందుకు ఈ నరకం నాకు, అసలు ఎందుకు నా పిల్లలు నాకు ఇవన్నీ దోనప్పుడు నాకు ఎందుకు ఈ లైఫ్ అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయండి. కాకపోతే పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లలు నాకు బాగా వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్న కోరిక నాకు బాగా ఉండటం వల్ల నేను ఈరోజు కూడా చాలా ఆవిడ ఎన్ని పెట్టినా నేను మీకు చూపించాను. ఆవిడ ఎన్ని చేసిన నేను ఇప్పటికి కూడా నాకేం ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి సంజయ్ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు, ఆవిడ కూడా చాలా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ నాకు కూడా ఇబ్బంది ఏం లేదండి. ఆవిడ చెప్పినట్టు చేసుకుంటాను. నాకు ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంటే నాకు నా మైండ్ సెట్ బాగోతే నాకు చూసుకుంటాము. తనకి ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు ఆవిడ చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ని మాట్లాడి కూర్చోబెట్టి చూపించమనండి. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇంతసేపు మాట్లాడితే అమ్మాయి మెంటాలిటీ ఏంటి, అమ్మాయికి ఏం కావాలనేది అమ్మాయికి ఒక క్లారిటీ లేదు. అంటే అదో టైపు బిహేవియర్, అంటే ఆవిడ కోరుకున్నది కోరుకున్నట్టు ఆ రోజు జరిగిపోవాలా? అట్లా జరిగిపోవాలంటే నేను ఇంకెట్లా ఉండాలి, ఒక మిషన్లా పనిచేయాలా? నాకు ఎట్లా గుర్తి ఇప్పుడు ఒకటి కావాలనంటే, నేను నిన్న కాక మొన్న కూడా ఆ అమ్మాయి ఏదో జనవరిలో బంగారం ఏదో కావాలంటే మరి చూసి 3 లక్షలు కట్టమంటే నేనే కట్టాను. నా భార్యకి నేను నిన్న కాక మొన్న 3 మంత్స్ బ్యాక్ కూడా గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కుంది కదా. అంటే నేను కొన్నంతా మర్చిపోద్ది, ఈరోజు అడిగింది అడిగినట్టు చేసేయాలి నేను. నిన్న 3 లక్షలు ఇస్తే వాళ్ళు మీ దగ్గరికి రావాల్సి వాళ్ళు అంటే ఆవిడ డబ్బు అడుగుతుందంటే పాడు చేసిద్దో లేదు ఇంకోటి కూడా కదా. ఆ బిహేవియరు, ఆ షార్ట్ టెంపర్ అనేది ఆవిడకి ఎక్కువ. అదొక్కటి చేంజ్ చేసుకోగలిగితే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళు చూపించగలిగితే నాకైతే ఇబ్బంది ఏమి లేదు. నా భార్య నాకు సెంటిమెంట్, తనుంటే కలిసి వస్తుంది, తనుంటే బాగుంటుందని చేశాను అని చెప్తూ ఉన్నారు. సో ఆయనలో మీకు అసలు వేరే పాజిటివ్ యాంగిల్స్ ఏం లేవా, మొత్తం నెగిటివేనా? ఏమండి, ఇదంతా నేను ఆల్రెడీ తను చేసేస్తాడు, సేమ్ ఇదే మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఇవన్నీ నేను విని మీకు అలవాటు అయిపోయి ఇక్కడ ఫస్ట్ నుంచి ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్ నేను, పడింది నేను, ఒళ్ళు హోనమైంది నాకు. ఏంటంటే ఇప్పుడు అందుకే నేను ఇంత విరక్తి చెందింది లైఫ్ కాబట్టే నేను పబ్లిక్లోకి వచ్చేసాను. నేను ఆల్మోస్ట్ సరేనండి, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను బాగా. ఓకే వద్దు, మీకు అర్థమవుతుందా మేడం గారు? ఇప్పుడు ఆవిడ నన్ను వద్దని అంటుంది, వద్దని అంటే ఇక్కడ వరకు రావాల్సిన లేదు కదా. తను పడిన బాధ అందరికీ తెలియాలి, మేబీ మరొకరికి ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో కూడా తను వచ్చి ఉండొచ్చు. అంటే బాధ అంటే కార్ డ్రైవర్ పెట్టుకుని కారులో తిరగటమా, లేదంటే డబ్బులు 20,000 తీసుకుని నెలకు పాకెట్ మంది తీసుకుని ఖర్చు పెట్టడం అది బాధ, లేదా కార్లో తిరిగి శుభ్రంగా ఎంజాయ్మెంట్ చేయడం అయితే అవి బాధ? ఏంటి బాధ అంటే ఏంటి, అది కూడా బాధేనా? అంటే ఇవన్నీ సంతోషాలను మీకు ఎవరైనా చెప్పారా? అదేనా రామకృష్ణ గారు, కార్ డ్రైవర్ని పెట్టడం కార్లో తిప్పడం సంతోషాలను ఎవరైనా చెప్పారా?
ఆడపిల్ల కాదండి, బాధ అంటే కాదు కాదండి, బాధ అంటే ఏంటి, నేను ఇంటికి వచ్చి అమ్మాయిని ఏమన్నా కొడుతూ ఉంటే లేదా తిడుతూ ఉంటే లేదంటే నాకు అది పెట్టు ఇది పెట్టు లేదా నాకు ఆపనే చేయవు ఇవన్నీ ఎలా చేస్తే అనాలి. నేను అసలు ఏం మాట్లాడనండి, ఆ అమ్మాయే మాట్లాడిద్ది, ఆ అమ్మాయి ఏం కావాలంటే అది ఆ అమ్మాయికి అరేంజ్ చేస్తాను, ఏం కావాలి. కాకపోతే ఆ అమ్మాయికి ఉన్న మెంటాలిటీ ఏంటంటే ఏది అడిగితే ఆ రోజు అయిపోవాలా. సరే, ఈ నిమిషం మీ మనసులో ఏముంది, గొడవ తేల్చుకుని కలిసి ఉండాలని ఉందా, తను వద్దంటుంది కాబట్టి సెపరేట్ అయిపోదాం అనుకుంటున్నారా? నాకే ఇబ్బంది, నాకు చెప్తున్నా కదండి ఆ అమ్మాయి ఏం కోరుకుంటే దాన్ని నిర్ధం. కాకపోతే నా ఉద్దేశం అయితే ఆ అమ్మాయికి సైకలాజికల్గా ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి కొన్ని రోజులు చూపిస్తే ఆ పిల్లల బాధ్యత అని నేను చూసుకుంటాను. ఎందుకు అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని రామకృష్ణ గారు, ఎందుకు అన్ని పదే పదే అదే మాట ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు? మాట్లాడారు కదా, ఎందుకు అంటున్నానంటే మీకు తెలియాలని, ఎందుకంటే ఆ మెంటాలిటీ మీకు తెలియాలని. ఇప్పుడు ఎంత గొడవ పడితే మళ్ళీ రేపు పొద్దున్నతో మాట్లాడిద్ది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయమంటున్నాను నేను. మేము ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాం కాబట్టి ఆ ప్రాబ్లం ఆ అమ్మాయికి ఉంది కాబట్టి నాకుంటే నాకు అమ్మాయి ముందు రెక్టిఫై చేయండి, ఆ అమ్మాయి సెట్ అవుద్ది. తగ్గించి మాకు విరోధులందరూ ఇప్పుడు మీరు చెప్పేదండి, నా ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టి నేను ఏదైనా చెప్తే ఇందండి, నేను ఏ చెప్పినా అమ్మాయి విరోధమే. నా ఫోన్ తను ఫస్ట్ బ్లాక్ లిస్ట్ పెట్టాడు కాబట్టి నేను పెట్టానో చెప్పాను ఆల్రెడీ. నా మాటలు ప్రజలకు వినిపించకుండా తను మాట్లాడితే నా మాటలు ప్రజలకు ఎలా వినపడతాయి? ఇప్పటికిప్పుడు తీసాడేమో అదే అంటున్నా, తను తెలివిగా తీసేశాడు. ఏంటంటే తను టెక్నికల్ గా నేను ఇప్పుడు చేద్దాము మీడియా ముందే ఉంచేసి తనకి చేద్దాం, తనది బ్లాక్ లో కనబడింది నాది కనిపించకుండా తీసేద్దాం అని చెప్పి ఒక ప్లాంట్ తో వచ్చాడు. ఓకే, అలా కూడా చెయ్యొచ్చు. కానీ రామకృష్ణ గారు, ఇప్పుడైతే ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూ మొత్తం ఖచ్చితంగా మీ కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మీరు దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్యూర్ అని ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? నేను చెప్పేదేనండి, నేను ప్యూర్ అని నా పక్కన ఉన్న జనానికి కానీ నాకున్న నాతో సన్నిహితులకు కానీ ప్రతి ఒక్కరికి నేనేంటో తెలిసాను, ఆ అమ్మాయి ఏంటో కూడా తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తున్నారు తాళపూర్లో జనం, అందరూ చూస్తున్నారు మా ఊర్లో మా గ్రామ సర్పంచ్గా ఆ అమ్మాయికి ఉన్న పేరు నాకున్న పేరు అందరికి తెలిసాను. నన్ను ఎన్నోసార్లు చాలామంది అన్నారు, చాలామంది కూడా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం కూర్చుంటే 20,000 డబ్బుల కోసం 2 గంటల షాప్ దగ్గర కూర్చుంటే ఆ షాప్ దగ్గర ఉన్న మా మేనమామ కూడా అన్నాడు, ఏం రాము ఎటపడుతున్నావు ఈ అమ్మాయితో డబ్బుల కోసం షాప్ దగ్గర కూర్చుంటాడు, ఇక అంతే మా చిన్నపిల్లల మీద పడాలి తప్పదు అనేవాడిని. నేను అట్లా నెట్టుకుంటూ వచ్చాను కానీ ఏ రోజు కూడా నా ఆవిడ ఇట్లా అట్లా అని ఎవరు చెప్పుకోలేదు. కానీ అందరికి తెలిసండి ఊళ్ళో, ఈరోజు మేము మా ఊరు వెళ్తే కొన్ని 100 మంది మహిళలు వచ్చి మీకు సమాధానం చెప్తారు, తేలాపురంలో వెళ్తే కొంతమంది 100 మంది వచ్చి చెప్తారు సమాధానం అమ్మాయి గురించి. ఎందుకంటే మా అమ్మగారిని కొట్టిన మాట వాస్తవం, నేనే ఇద్దరు పద్దా గొడవపడతారు తీసుకొచ్చి గన్నవరంలో స్కూల్లో జాయిన్ చేసి పిల్లల్ని ఈయన ఉండవే ఎందుకు గొడవ పడతారని చెప్పి నేను పెట్టినా, నేను ఏ రోజు కూడా అమ్మా నాన్న ఇద్దరు గొడవ. రామకృష్ణ గారు, మీరు మొదటి నుంచి పిల్లల మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు, మీకు పిల్లలతో చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుగానే మీరు చెప్తున్నారు, మీ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే మీ గురించి ఏం చెప్తారు? అంటే చెప్పేది నా పిల్లలంటే నాకు ప్రాణం అండి, నేను మా పిల్లలు అనే కాన్సెప్ట్ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి కూడా నేను రాను. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలా, నా పిల్లలతో మంచిగా బతకాలి, పిల్లలతో ఎంజాయ్ సరదాగా ఉండాలనేది బాగా నాకు బలంగా నమ్ముతాను. కావని ఆ అమ్మాయి నన్ను డిమాండ్ చేసి అక్కడే నేను పిల్లల దగ్గర వీక్నెస్ అని పిల్లల్ని కూడా నా దగ్గర రానివ్వదు. మీరు కావాలంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి క్లియర్గా అడగండి, నాతో మాట్లాడితే కొట్టింది వాళ్ళని, వాళ్ళు నాతో దగ్గరకు వస్తే వాళ్ళు నన్ను కొట్టింది. వాళ్ళు ఏంటంటే చిన్న మా అబ్బాయి చిన్నపిల్లాడు, ఆ అమ్మాయి లేని టైంలో నాతో మాట్లాడి అమ్మాయి ఉంటే నాతో మాట్లాడు అంటే నన్ను సైకలాజికల్ నన్ను ఎంత ఎలా చేస్తుంది అనేది నా బాధ. అసలు ఇప్పుడు పిల్లలు ఎవరు, మీ పిల్లలు ఇద్దరు సమానమే నాది. ఇప్పుడు మీ ముందు ఒప్పుకోమానండి, నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను. నేను ఎందుకు ఒక వారం రోజులు క్రిందట మా పిల్లలిద్దరు నా పిల్లలు విజయవాడ ఉన్నారంటే విజయవాడ వచ్చాను మా అత్తగారింటికి, ఇంతకుముందు గట్టిగా మాట్లాడింది మా అత్తగారు మాట్లాడింది కదా ఏం గొడవ లేదని. నేను ఇంటికి వచ్చానండి, మా అత్తగారింటికి వెళ్ళా, పిల్లలు అక్కడ ఉన్నారు, నేను కారు వేసుకొచ్చా, అరే పిల్లలు రండి అన్న, పిల్లలు నా దగ్గరికి వచ్చారు, బయట తీసుకెళ్దామని వచ్చా. నా కారు అడ్డం పడ్డారండి, అక్కడ ఉన్న జనం అంతా చెప్తారు నా కారు అడ్డం పడి పిల్లల్ని తీసుకెళ్తా కుదరదు వదిన వద్దంది అని అలా కోడవలకి. పిల్లలతో రామకృష్ణ గారు ఎప్పుడు ప్రేమగా ఉండేవారు కదా, అసలు ఎప్పుడు నాన్న ప్రేమ చూపించలేదా వాళ్ళ మీద? వాళ్ళు పిల్లలు కూడా భయభ్రాంతులకి గురయ్యారండి. ఒక్కసారి మీరు పిల్లల్ని, మా పెద్ద అబ్బాయిని కానీ చిన్న అబ్బాయిని కానీ మీరు కావాలంటే పిలిపించినా ఓకే, నాకు ఓకే, ఒక్కసారి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే తెలిసిద్ది. ఏంటంటే ఒకసారి 3 ఇయర్స్ బిఫోర్ అలాగే నా పేక గట్టిగా పిసికేసినప్పుడు మా పెద్ద అబ్బాయి భయపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మాట్లాడ్డు తినతో,
మా చిన్న అబ్బాయి ఏంటి, 1 ఇయర్ బిఫోర్ అటాక్ చేసినప్పుడు అప్పుడు మా చిన్న అబ్బాయి భయపడిపోయాడు. వాళ్ళు ఏంటంటే ఒక రకమైన భయభ్రాంతులకు గురయ్యారు. మా పేరెంట్స్ ఇంటికి పంపించినా మా పెద్ద అబ్బాయి వెళ్ళలేదు, మా చిన్న అబ్బాయి రాను రాను అంటే దీన్ని బలవంతంగా తీసుకెళ్లి కార్లో ఎత్తి కుదేశాడంటే అక్కడ పెద్ద గొడవ చేసి మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూశారంట. పెద్ద గొడవ చేసి వచ్చాడు అక్కడ. నా పిల్లల్ని నేను తీసుకెళ్తే అడ్డం పడతారండి. నేను ఈ రోజు మీకు చెప్తాను, నా పిల్లల్ని ఎవరు ఆపుతారు? ఖచ్చితంగా రామకృష్ణ గారు కరెక్టే కదండి, నేను చెప్తాను. నా కారు అడ్డం పడి, నన్ను కారు డోర్ అడ్డం పడి, మా అత్తగారు మా మామగారు ఆ పిల్ల అడ్డం పడి నన్ను నా పిల్లలు నన్ను తీసి నాకు ఇవ్వట్లేదండి. నన్ను ఎంత బాధ పెడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లమ్ని నేను ఇదే చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ని ముందు మార్చండి, నాకు ఇబ్బంది లేదు. అది అర్థం చేసుకోవట్లేదు ఎవరో కూడా. ఆ అమ్మాయి మాట్లాడుతుంది, నేనేమో అమ్మాయిని కొట్టాను చేశాను, నేను అట్లా నేను ఎప్పుడూ కొట్టలేదు. ప్రాణం నిన్న కూడా నేను ఇంట్లో జరిగిన గొడవ మొత్తం మా పిల్లోడు ఉన్నాడు మిక్కీ అని, మా అన్నయ్య గారు అబ్బాయి నాతో పాటు మా ఇంట్లోనే ఉంటున్నాడు, అడగండి చెప్తాడు. ఎంతమంది మీకు సలహా ఇచ్చి ఉంటారు, కూర్చొని మాట్లాడుకోండి, నన్ను అడిగినా నేను అదే చెప్తాను, సంధ్య గారు కూడా అదే చెప్పారు, బట్ హరిణి మాత్రం మీతో కలిసి ఉండేందుకు తను ససేమ్రా అని చెప్తోంది. ఫైనల్ గా మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు రేపు కేసు ఎంత వరకు వస్తుంది, పిల్లల సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ వైపు నుంచి, మీరు ఏం ప్రయత్నం చేస్తారు? నేను నా పిల్లలు కావాలని చెప్తానండి, బంగారం లాగా నేను నేను నా పిల్లలు నాకు ఎప్పుడూ కావాలి. పిల్లల కోసం మీరు ఫైట్ చేస్తారా? అయితే నా పిల్లలు నాకు కావాలండి, అంతే. నేను ఆ అమ్మాయికి ఏం కావాలని చేసుకోమానండి, నేను నాకు పిల్లలు కావాలి, పిల్లలు నాకు ప్రాణం, పిల్లలు లేకపోతే నేను బతకలేను. హరిణి చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు? అమ్మ పిల్లల్ని మీకు అర్థమైంది ఉంటుంది కదా, నేను విజయవాడ వస్తే మా అత్తగారు మా అమ్మ పిల్లలకి అడ్డం పడుతున్నారు. అసలు నేను మా పిల్లల్ని నన్ను వదిలేసుకుంటుంది, పిల్లల్ని వదులుకోదు. ఇద్దరికే పిల్లలు కావాలి, ఇద్దరు పిల్లల్ని వదులుకోము అంటున్నారు. పోనీ ఆ పిల్లల కోసం కలిసి ఉండమంటే హరిణి ఇంక నా వల్ల కాదు అని చెప్తోంది, మీరేమో ఆమె మైండ్ సెట్ మార్చుకుని వస్తే నేను చూసుకుంటాను అంటున్నారు. సో కలిసి ఉండడానికి మీ వైపు నుంచి మీరు ఏమైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా చివరిగా రామకృష్ణ గారు? అంటే మీరు ఎంతసేపు ఆ అమ్మాయి మీద ఆరోపణ, మీరు తన మీద ఆరోపణలే చేస్తున్నారు తప్పితే తన ఉజ్జగించే ప్రయత్నం చేయట్లేదు కాదు. నేను మీరు ఎంతసేపు మాట్లాడారు కదండి, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ పిల్ల అంటే ఏంటి, అరణి అంటే ఏంటి, ఎట్లా మాట్లాడింది, ఆలోచన మీద ఎట్లా ఉంటుంది, మీ అందరికి అర్థమై ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్పేది అదే, నాకు నా భార్య అంటే ఎటువంటి కోపం లేదు, నిన్న కూడా నేను కొట్టలేదు. ఆ అమ్మాయి ఏంటంటే ఒక రకమైన మైండ్ సెట్, లాస్ట్ టైం కూడా 1 ఇయర్ బ్యాక్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ చేతి మీద కొట్టుకొని ఆళ్ళంతరాలు కొట్టుకొని ఆ అమ్మాయి కేసు పెట్టింది నా మీద. మా అన్నయ్య మాట్లాని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాని ఏంటంటే అట్లా విధంగా అలా చేస్తే నీకు డబ్బు మొత్తం ఆస్తి మొత్తం నీకు అప్ చెబుతాడు, లేదా నీకు లొంగి ఉంటాడు అనేది ఆ అమ్మాయి నమ్ముతుంది అందరి మాటలు. ఓకే, దీనివల్ల మన పరువు ఇంట్లో బయట పెట్టుకుంటాం అని నా పరువు చేస్తున్న విషయం మర్చిపోతుంది అమ్మాయి. ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి చేతుల మీద దెబ్బలుగా నేను చూడండి, దేంతో కొడతారండి, దేంతో చూసండి, మీరు గమనించండి నాకేమవసరం. ఇప్పుడు నేను కొట్టాలనుకుంటే ఎక్కడన్నా కొడతాగా, నా పర్సనాలిటీకి లేదా నా పర్సనల్ అమ్మాయిని నేను కొట్టగలను, నేను ఇప్పుడు కూడా ఆడపిల్లని కొట్టాలను, ఎందుకంటే ఆ అమ్మాయి మనిషి అంటే నాకు తెలుసు కాబట్టి నేను అడ్జస్ట్ అయి ఉన్నాను.